కర్తపచింతల్ బస్తీలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి బారులు తీరారు. స్వామివారి కళ్యాణం చూడటం కోసం పెద్ద ఎత్తున హాజరైన భక్తులు రామలోరి కళ్యాణాన్ని తిలకించారు. ప్రతి ఏడాది ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీరామాంజనేయ దేవాలయం కమిటీ తరఫున 83వ సీతారామ కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఆనాటి నుంచి కూడా పూర్వీకులు మా తండ్రి గారైనటువంటి బస్తీలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఈ ఆలయం స్థాపించి అలాగే దాదాపు 5 మందితో పాటు కళ్యాణం చేయించి భోజనాలు చేయించి ఇప్పుడు ఈ 83వ సంవత్సరం రోజున దాదాపు 500 మందికి 5000 మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేశాము. చుట్టుపక్కల ఉన్న ఈ ఒక మా అనుసంధానించిన వీర్నగర్ బస్తీ నుంచి కానీ ప్రేమనగర్ చింతల్ బస్తీ ఖైరతాబాద్ అలాగే విజయనగర్ కాలనీ అలా చుట్టుపక్కల దాదాపు 15 ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూగా ఎంతో భక్తి శ్రద్ధతో వచ్చి ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారికి ఎలవేళల ముఖ్యంగా మా బస్తీవాసులందరికీ కూడా స్వామివారి కృపకట ఆశీస్సులు ఉండాలని కోరుతూ శ్రీరామంజన్ దేవాలయ కమిటీ వీర్నగర్ అధ్యక్షుని ఈ యొక్క సీతారామ కళ్యాణము సుమారు గత 83 సంవత్సరాల నుండి ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము ఇప్పుడే 83వ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ముగించుకున్నాము. అనంతరము అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బస్తీ నివాసులు మరియు చుట్టుపక్కల బస్సు నుంచి భక్తులు ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నది. వారికి కూడా మేము ఎలాంటి అవసరం కలగకుండా అన్ని విధాలుగా వారికి కూడా మేము కమిటీ తరఫు నుండి ఏర్పాటు చేయడం జరిగినది. అనంతరము అన్నదానము తర్వాత సాయంత్రం 7 గంటలకు సీతారామ కళ్యాణము ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అందులో బాజా భద్రంత్రిలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్ని కార్యక్రమాలకు మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమము సజీవంగా నడవడానికి వారు కూడా మాకు సహకరించినందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీరామచంద్ర మహారాజ్ కీ జై. శ్రీ రామాంజనేయ దేవాలయ కమిటీ వీర్నగర్ గత 83 సంవత్సరాలుగా రంగరంగ వైభవంగా చైత్ర మాసం పాద్యమి నుంచి మొదలుకొని నవరాత్రులలో స్వామివారికి ప్రతిరోజు కూడా దీపధూప నైవేద్యాలతో స్వామివారికి నిత్య ధూపతో చేస్తూ స్వామివారికి నలుగు పూజలు చేస్తూ 7 రోజులుగా 9 రోజులుగా ఈ దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సీతారామ కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సామాంజనేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 83 సంవత్సరాలుగా ఈ శ్రీ తిరుమలంబ చంద్రయ్య కళ్యాణ మండపంలో రంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా దాదాపు 3 నుంచి 3-4 వేల మంది కూడా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించడానికి వీరనగర్ పరిసర బస్తీలో నుంచి రావడం జరుగుతుంది. ఈ బస్తీలో జరుగుతున్న ఏదైతే కార్యక్రమంలో అందరూ మహిళలు పురుషులందరూ కూడా పాల్గొని సాయంకాలం 7 గంటలకి స్వామివారి యొక్క ఊరేగింపు కూడా బయలుదేరుతుంది. స్వామివారి ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో ఆ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా వీరనగర్ నుంచి దేవాలయం నుంచి ప్రారంభమై చింతల బస్తీ తిరిగి మళ్ళీ వీరనగర్కి రావడం జరుగుతుంది. ఎంతో వైభవపీతంగా ఈ జరుగుతున్న శ్రీరామంజన దేవాలయ కమిటీ గత 83 సంవత్సరాలుగా మా పూర్వీకులైన గట్టయ్య గారు, ఆకుల కాశీనాథ్ గారు, భీమరావు గారు, ఆత్మకూరి తిరుపతిరామ్ గారు, అటువంటి మీస భగవాన్ దాస్ గారు, గట్టయ్య గారు, వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఈ దేవాలయ కమిటీ అభివృద్ధి దినదిన అభివృద్ధి చేస్తూ ఈరోజు కేవలం ఒక 10 మందికి భోజనాలు పెట్టినంత ప్రారంభమై ఈరోజు దాదాపు ఒక 5 నుంచి 10 వేల మందికి భోజనాలు పెట్టే స్థాయికి వచ్చింది వీరనగర్ ఈ దేవాలయ కమిటీ. కాబట్టి బస్తీవాసులతో అందరితో ప్రార్థిస్తున్నాము, దేవాలయ కమిటీ నిర్వహిస్తున్న ఈ సీతారామ కళ్యాణ వేడుకలలో పాల్గొని సాయంకాలం ఈ యొక్క శవ కార్యక్రమం కూడా పాల్గొనాలని మా ప్రార్థన. జై శ్రీరామ్. నా పేరు ఆత్మకూరి కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.